హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా దీపావళి సెలవులు ప్రకటిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చేసిందండి ఎగ్జాక్ట్లీ ఏ రోజున సెలవులు ఇచ్చింది ఎన్ని సెలవులు ఇచ్చిందని క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ట్ చేస్తూ లాస్ట్ దగ్గర చూడండి సెలవులు కూడా ఎవరెవరికి ఉంటాయో అని క్లారిటీగా అయితే చెప్తాను ఏపీలో దసరా సెలవుల తర్వాత విద్యార్థులకు దీపావళి సందర్భంగా మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి షెడ్యూల్ ప్రకారం ఆదివారం పన్నెండున దీపావళి సెలవు ఉండగా ప్రభుత్వం దాన్ని సోమవారానికి మార్చింది ఎల్లుండి రెండో శనివారం పని ఆదివారం కలిసి వచ్చాయి దీంతో శని ఆది సోమవారాలు వరుసగా మూడు రోజులు సెలవులు రెండున్నాయి సో చూసారు కదండి ప్రభుత్వం ఆల్రెడీ మనకి దీపావళి అనేది ఆదివారం వచ్చిన మనకి అదే సెలవు అనేది సోమవారం అయితే ఇస్తుంది సో మనకి సోమవారం అలాగే శనివారం ఆదివారాలు మూడు రోజులు కలుపుకుండి మూడు రోజులు మొత్తం మీద సెలవులు అయితే ఉన్నాయి విద్యార్థులందరికీ ఈ యొక్క సెలవులు ఉంటాయి ప్రభుత్వ కార్యాలయాలకి కూడా ఈ యొక్క సెలవులు అయితే వర్తిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పేర్లను కూడా షేర్ చేయండి